ఉండి నియోజకవర్గం వైసీపీలో అనుకున్నదే జరిగింది పార్టీ ఇన్చార్జి మారిపోయారు మాట వరుసకైనా చెప్పకుండా పాత ఇంచార్జిని ఎందుకు మార్చారు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే పశ్చిమగోదావరి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చిక్కని రెండు నియోజకవర్గాల్లో ఉండి ఒకటి ఇక్కడ ఓడిన పివిఎల్ నరసింహరాజునే ఇన్చార్జిగా ఉంటూ వచ్చారు ఎన్నికల్లో భారీగానే ఖర్చు పెట్టారని పార్టీకి విధేయుడిగా ఉంటున్నారని ఒకానొక సందర్భంలో సీఎం జగన్ కామెంట్ చేశారు ఉండిలోని వైసీపీ శ్రేణులంతా నరసింహరాజు నాయకత్వం కిందే పనిచేయాలని నాడు సూచించారు అలాంటిది ఉన్నట్టుండి నరసింహరాజును తీసేసి ఆ స్థానంలో గోకరాజు రామరాజును ఇన్ఛార్జిగా ప్రకటించారు పార్టీ పెద్దలు పార్టీలో ప్రక్షాణ తప్పదని అనుకున్నా ఇలా ఏకంగా ఇన్ఛార్జినే మార్చేయడంతో పార్టీ శ్రేణులు అవాక్కయ్యాయట ఉండి వైసీపీలో వర్గాలు ఎక్కువ నరసింహరాజు పడని వారు ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడూ కాలు దూగుతూనే ఉన్నారు పలుమార్లు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి ఏకంగా నిరసన దీక్షకు దిగడంతో సమస్యలు కొలికి తీసుకురావడానికి పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది పార్టీ పెద్దలు సూచించడంతో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు సైతం సర్దుకుపోతున్నారట అయితే వైసీపీకి చెందిన నేత కోరుకొల్లు బాబు మాత్రం నరసింహరాజుపై గుర్రుగా ఉంటూ వస్తున్నారు నరసింహరాజు లేకుండానే కోరుకొల్లులో ఇళ్ల పట్టాల పంపిణీ సభ నిర్వహించారు బాబు ఇలా ఎవరికి వారు యమునా తీరేగా ఉండడంతో వైసీపీకి నష్టం జరుగుతోందని భావించిన జిల్లా పార్టీ ఇన్చార్జ్ వైవి సుబ్బారెడ్డి సమస్య పరిష్కారానికి ఇన్చార్జ్ మార్పు ఒక్కటే అనే నిర్ణయానికి వచ్చారట కొత్త ఇన్చార్జ్ కావాలని నరసింహరాజు వ్యతిరేక వర్గం కూడా గట్టిగానే ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం పాలకొలులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీని తప్పించి కొత్త ఇన్చార్జ్ నియమించినట్టే ఉండిలోనూ ప్రయోగం చేశారు ఇన్ఛార్జి మార్పుపై పార్టీ నుంచి సమాచారం లేకపోయినా సంకేతాలుండటంతో వ్యతిరేక వర్గంతో సర్దుకుపోయేందుకు నరసింహరాజు ప్రయత్నించారట అప్పటికే సమస్య చేతులు దాటిపోయిందని సమాచారం మాజీ ఎంపీ గోకరాజ్ గంగరాజ్ సోదరుడు రామరాజు అప్పట్లో వైసీపీలో చేరారు ఆయన కూడా ఉండి నియోజకవర్గమే ఇప్పుడు నరసింహరాజును తొలగించి ఆ స్థానంలో గోకరాజు రామరాజును ఇన్ఛార్జింగ్ చేసింది వైసీపీ నరసాపురం లోక్సభ పరిధిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని పార్టీలో చేరినప్పుడే గోకరాజ్ ఫ్యామిలీ కోరిందట ఉండి పరిణామాలు కూడా శృతిమించి రాగాన పట్టంతో వెంటనే మార్పులు చేసేసినట్టుగా అనుకుంటున్నారు అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో పీవీఎల్ నరసింహరాజు రాజకీయ భవిష్యత్తు ఏంటా అన్నది ప్రశ్నగా మారిందంట కొందరు ఓదార్చడానికి ప్రయత్నించగా తనను తొలగిస్తున్నట్టు నాకే తెలియదని బదులిచ్చారట నరసింహరాజు మాట వరుసకైనా చెప్పలేదని ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదని చెప్తున్నారట సీఎం జగన్తో మాట్లాడదాం రమ్మని కొందరు కోరినా ఆయన ఒప్పుకోలేదని సమాచారం మొత్తానికి ఇన్ఛార్జ్ మార్పు పార్టీలో చర్చకు దారితీస్తే ఇప్పుడు నరసింహరాజు తీసుకునే నిర్ణయంపైనే రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే రామరాజు రాకతో ఉండి వైసీపీలో వర్గపోరుకు చక్ పడుతుందో లేదో చూడాలి